మొత్తానికి మేడిగడ్డకి ఇవాళ మేడిగడ్డను సర్వనాశనం చేసిన కేసీఆర్ కొడుకు ఇవాళ మేడిగడ్డకు పోబోతా ఉన్నాడు కేటీ రామారావు. ఇవాళ బృందాన్ని తీసుకొని మేడిగడ్డకు పోయి మేడిగడ్డ కాడ చెలో మేడిగడ్డ అంట పోయి ఏం చేస్తాడో నాకు అర్థం కాలే. ఓ మర్డర్ చేసిన వాడు ఏం చేస్తాడంటే తెల్లారి పోయి చూసుకుంటాడట వాణ్ణి ఎట చంపిన అని చెప్పి పరామర్శించేస్తాడట మళ్ళీ కుటుంబ సభ్యులు మా కట కుటుంబ సభ్యులను పరామర్శించేసినట్టు పోలీసు వాళ్ళకి దొరికేదే కట్లా సంపినోడు ఎట్టైనా మళ్ళాడికి వచ్చి చూసిపోతాడట. సేమ్ అదే కథ మేడిగడ్డను వీళ్ళు చూడడం మేడిగడ్డను చంపిందే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోష్ రావు మళ్ళా పరామర్శకు పోతా ఉన్నారు ఏ ముఖం పెట్టుకొని పోతా ఉన్నావు ఏమన్నా సిగ్గనిపిస్తలేదా ఈ మేడిగడ్డను ఏం ఉద్ధరిస్తామని పోతా ఉన్నావు ఏం నువ్వు చేసేది ఏందో చెప్పు మేడిగడ్డ కాడికి పోయి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ చెప్తాడు ఈయన ఈయన నువ్వు చేస్తావు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ చెప్తాడు ఎట్లా చంపినా ఎట్లా మర్డర్ చేసినా ఎట్లా మింగిన కోటి రూపాయలని చెప్పడానికి పోతా ఉన్నావా కేటీ రామారావు. అయిపోయింది కేటీ రామారావు మీ పని మీరు ఇప్పుడు ఏదైతే మీద గడుతున్న డ్రామా ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనన్నా కనీసం పార్టీని కాపాడుకుంటే ఉంటాం లేకపోతే మొత్తం పార్టీ కొలాప్స్ అవుతుందని ఏదైతే మీకు భయం ఉందో కొలాప్స్ అవుతుంది అవుతుంది. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు నిన్ను ఒక్కటి గెలవనీయం ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవనీయమని చెప్తా ఉన్నారు. ఇక కేటీ రామారావు సవాల్ ఏంటంటే కేటీ రామారావు సవాల్ ఒకటే ఏంది మల్కాజ్గిరి కాడ పోటీ చేద్దాం అది నీ సిట్టింగ్ ఎంపీ స్థానం కాబట్టి నువ్వు సీఎం పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవాల్ వేస్తా ఉన్నాడు. ఈయన అంటే సిరిసిల్ల కాడ రాజీనామా చేసి ఇక్కడికి వస్తాట. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా కేటీ రామారావు ఈ నీ అడావిడి నీ కథ అంత ఏంది రెండు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చిందని చెప్తా ఉన్నావు కదా ఓ పని చేయి వ్యతిరేకత వచ్చిందా రాలేదా నిరూపించుకోవడానికి నీకు మంచి అవకాశం ఉంది. నీ తానున్న 39 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు మళ్ళీ నువ్వు గెలిస్తే వ్యతిరేకత వచ్చినట్టు ఓడిపోతే కథమే ఇక గింతకు మించింది ఏముంటది. లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఎవరినో ఒకరిని పెడితే నువ్వు గెలవరాదు నువ్వు ఆ పోనీ సిరిసిల్ల కాడ రాజీనామా చేయి రాజీనామా రేవంత్ రెడ్డి గారు ఎవరిని సూచిస్తే వాళ్ళు నిలబడతారా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు దానికి ముఖ్యమంత్రి ఎందుకు ఎవరినో ఒకరిని పెడితే వాళ్ళు వాళ్ళని పెడతారు ఎవరో ఒక దానికి సిద్ధమైన క్యాండిడేట్ చూసి పెడతారు ఇక ఊకే రామా ఇక నీ చూస్తే నోటితో నవ్వుతలేరు జనం.